मन आर्थिक मन करेक्टे सूर्य सर कोई बैक सर कुछ मन की హస్బెండ్రీ జేడీసీ ఎమ్మెల్యే గారు ఎస్ఐ గారు అందరికీ కూడా డాక్టర్ వైఎస్ రైతు బాంధవుడి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తూ వారి యొక్క ఏదైతే రైతు తరపున చేయాలి అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ముఖ్య మరీ ఎక్కువగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు ప్రతి కార్యక్రమంలో కూడా వారి యొక్క తండ్రి గారిని తలుచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు మేలు చేయటం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 13,500 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఇవ్వడం జరిగింది మన జిల్లాలోనైతే దగ్గర దగ్గరగా 455,993 మంది రైతులకు గాను 250 కోట్లు మొన్న మొట్టమొదటి విడతగా మే నెల 15వ తారీఖున వేయడం జరిగింది ఇంతవరకు రైతుకి పెట్టుబడిగా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు రైతుకి పెట్టుబడి పెట్టుకోవడం కోసం ముందుగానే ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు సో రైతుకు తరపున మొట్టమొదటిగా చేసినటువంటి కార్యక్రమం 240 సెంటర్లు అంటే ప్రతి గ్రామానికి ఒక రైతు భరోసా కేంద్రంలో ఉంది ఈ రైతు భరోసా కేంద్రంలో అక్కడ కియోస్క్ అని ఉంది దానిలో మీకు మా ఆఫీసర్స్ మీరు ఎలా ఫీడ్ చేయాలి అనేది కూడా చెప్తారు దాని ప్రకారం మీరు ఒక 10 బస్తాలు 48 గంటల్లో మీరు డబ్బులు కట్టినటువంటి 48 గంటల్లో మీ గ్రామానికే తీసుకొని వచ్చి ఎరువులు గాని ఇలా పురుగు మందులు కడితే పురుగు మందు కానీ అంటే ఏది పడితే అది ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు అన్నడు కూడా మీరు ఏదన్నా విత్తనాలు కావాలన్నా ఎరువులు కావాలన్నా ఎక్కడికో నెల్లూరు కానీ చిత్తూరు కానీ అక్కడి నుంచి దూరం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది అయితే ఎరువులు పురుగు మందులు పొందుకునేటువంటి అవకాశం ఏర్పాటు చేయబడింది సంప్రదిస్తే రైతు భరోసా కేంద్రంలో కనుక సంప్రదించినట్లయితే మీకు పొలం దగ్గరికి వచ్చి దానికి ఈ ఫలానా మందు చేయాలి శాస్త్రం చదివినటువంటి వాళ్ళు అన్ని పంటలపైన శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది ఇక్కడ ఉన్న స్థానిక రైతుల సలహాలు సూచనలు కూడా వారు తీసుకొని వారి దగ్గర ఉన్న విజ్ఞానాన్ని పెంపొందించుకొని మీకు అవసరమైన సూచనలు చేయడం రైతు భరోసా కేంద్రాలు మంచి వేదిక అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు వ్యవసాయ శాఖ అయినా హార్టికల్చర్ అయినా సీరికల్చర్ అయినా ఎవరైనా కానీ ఏ పంట శాసనసభ్యులకు మిగతా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కు అలాగే ఈ సభకు ఇచ్చేసిన రైతు సోదరులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మహాలేత పుట్టినరోజు అటువంటి సందర్భంలో మనం ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి
దానికి అధికారులందర్నీ కూడా ఈ రోజున ఒక అవగాహన కల్పించే విధంగా ఇందాక చాలా మంచి మంచి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నింటిని కూడా రైతులందరూ కూడా గమనించాలి. ఏదో మీటింగ్లు పెట్టుకున్నారు వచ్చారు అని పోయే లేకుండా ఒక్కొక్క విధానం ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్క స్టాల్ను కూడా ఒక పరిశ్రమలు డెమోను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవన్నిటి కూడా మీరు కొంచెం పరిశీలించండి. ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉపయోగించుకోవాలి, మనకు ఏదైతే అవసరాలు ఉన్నాయని కూడా ఒక అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం మనకుంది. మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పేదల పాలిటి పెనిది, రైతుల పాలిటి మహాబాంధవుడు. ఆయన రైతులకు పక్షపాతి, ఆయన రైతులకు చేసిన సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ప్రతి రైతు కూడా మర్చిపోలేని విధంగా ఆయన ఫోటోలు కూడా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని దేవుడితో సమానంగా పూజించే వాళ్ళు కూడా చాలామంది ప్రతి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఆయన చేసిన ఆరోగ్యశ్రీ సంక్షేమ కార్యక్రమాలు 104, 108 ఫీజు రీఎంబర్స్మెంట్, జలయజ్ఞం, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అవన్నింటి కూడా గుర్తుండే విధంగా ఈరోజు ఆయన పేరుపైన రైతు దినోత్సవం పెట్టుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషం అనేసి కూడా మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికంటే ఇంకా 4 అడుగులు ముందుకేసి ప్రజలకు చేయాలి, రైతులకు చేయాలి, పేదలకు చేయాలి, బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలి. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలు అన్నింటినీ కూడా చూశాడు, విన్నాడు, వాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్నాడు. నేను ఉన్నాననే భరోసా ఆ రోజు కల్పించడం జరిగింది. అందులో భాగంలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి పరిపాలనను వికేంద్రీకరణ చేసి ప్రతి పంచాయతీలో సచివాలయాన్ని నిర్మించి, వాలంటీర్లు నియమించి, ఉద్యోగస్తులు నిర్మించి, అంతటితో కాకుండా ఆ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, ఏదైనా ఏదేదైతే అవసరం ఉందో ఇవన్నిటిని కూడా ఎక్కడికక్కడ మన ముఖ్యమంత్రి చేయడం చాలా సంతోషజనక విషయం అనేసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ్ళు ప్రజలు రైతులు వృధా చేసుకోకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు వాళ్ళనే ఉద్దేశంతోనే ఒకప్పుడు మహాత్మా గాంధీ కలల గన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. దేశంలో ఎక్కడ చేయలేని విధంగా మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే ఇటువంటి పరిపాలన తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరం కాలంలోనే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలకు చేదుడు కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. కిషోర్ రెడ్డి గారు నెక్స్ట్ గ్రామ్ గ్రీన్ మెన్యూ కార్డు ఇవ్వటం జరుగుతుంది. గణేష్ రెడ్డి వారు ముందు రావాల్సిందిగా కోరుతున్నా. పానాటూరు గ్రామ ప్రజలకి ముఖ్యంగా మసూ